ఆత్మీయుడు చిన్నప్పటి స్నేహితుడు ఒకే గ్రామం ఒకే స్కూలు సోషల్ వెల్ఫేర్లో ఒకటే రూమ్లో ఉండి చదువుకున్న మిత్రుడు కందికొండ ఒక కుగ్రామం నుంచి వెళ్ళి ప్రపంచం గర్వించదగ్గ ఒక సాహితీ కిరటంగా ఎదిగిన మిత్రుడు గొప్ప గొప్ప పాటలు రాసి తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా చాలా సాహిత్యాన్ని అందించిన కందికొండ గత కొద్ది కాలంగా క్యాన్సర్ వ్యాప్తిని బాధపడుతూ ఈరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిండనే విషయాన్ని చెప్పే ధైర్యం సరిపోని సంఘటన అది. కందికొండ నేను ప్రైమరీ నుంచి వెళ్ళి మా సొంత ఊరిలో మాధనపేట స్కూల్లో ప్రైమరీ ఆ తర్వాత హై స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్న సందర్భం వాళ్ళ బాబాయిలు ఇద్దరు రాజంస రాజేందరు నేను శ్రీనివాసు ఇట్లా పెసరి శ్రీనివాసు ఒక 8 మంది వరకు ఒకే రూమ్లో ఒక 6-7 సంవత్సరాలు మేము కలిసి చదువుకుంటూ ఒకటే స్కూల్లో సహజీవనాన్ని కొనసాగించిన మిత్రులం. తను చిన్నప్పటి నుంచి కూడా సాహిత్యం విపరీతంగా చదివేది, చలం పుస్తకాలు శ్రీశ్రీ పుస్తకాలు. తను ఆ సినీ ఇండస్ట్రీ వరకు పోతాడని కూడా ఎవరు ఊహించలేదు. పోవడే కాకుండా చాలా గొప్ప పాటల్ని ప్రతి తను కందికొండ రాసిన ప్రతి పాట అద్భుతమైన పాటలు అన్నీ హిట్ సాంగ్స్. ఒక సినీ సాహిత్యమే కాకుండా బహుజన జాతుల గురించి తెలంగాణ సంస్కృతి గురించి కందికొండ ఈ మధ్యకాలంలో ప్రతి సంవత్సరం రాసిన బతుకమ్మ పాట యావత్ తెలంగాణ ప్రపంచమే కాదు తెలుగు ప్రపంచం ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐల్ లాంటి వాళ్ళు తానా వాళ్ళు కూడా ఆ సాహిత్యాన్ని అక్కడ ఆవిష్కరించుకొని తెలంగాణ బతుకమ్మను సంబరాలు జరుపుకున్న సందర్భం. కందికొండ ఒక సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టి ఒక కూలి కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి రావడం మా ఊరంతా మేమంతా స్నేహితులమంతా చాలా గొప్పగా మురిసిపోయాను. కానీ అది చాలా కాలం ఉండలేదన్న ఒక బాధ కలిసివేస్తుంది. తను మా ఊరికి ఒక అద్భుతమైన పేరును వన్యను తెచ్చిండు. తను మా స్నేహితులను చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. చాలా మంచి వ్యక్తిత్వము, మంచి పాట, మంచి సాహిత్యము. తను నిత్యం వ్యాయామం చేసి మిస్టర్ కాకతీయ యూనివర్సిటీలో మిస్టర్ బాడీ బిల్డర్గా తను 2-3 సార్లు తానే మిస్టర్ బాడీ బిల్డర్ని కైవసం చేసుకున్నటువంటి మంచి బాడీ పటుత్వం కలిగినటువంటి వ్యక్తి. తను చదువు ఇంటెలిజెంటు, తన రాత కూడా చాలా అద్భుతంగా చాలా అందంగా ఉండేది. మేమందరం చూసి కూడా ఇన్స్పైర్ అయ్యే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు లేడు అనే బాధని మేమందరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. తన సహాయార్థం తను ఆరోగ్యం బాగలేదన్నప్పుడు ఇక్కడ గౌరవనీయులు దొడ్డా మోహన్ రావు గారిని కలిసి మిత్రుడు ఆరోగ్యం బాగలేస్తారంటే తను కూడా ఒక 5 లక్షలు సహాయం చేసిండు. అదేవిధంగా ఎన్ఆర్ నుంచి వెళ్ళి లక్ష్మణ్ అనే ఒక మంచి వ్యక్తి కూడా కందికొండ గారికి అట్లా మిత్రులు ఎంత చేసినట్టు కేటీఆర్ గారు కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత సహాయం చేసింది. అయినా తనకు వచ్చిన వ్యాధికి ఆ డబ్బులు సరిపోలేదు. అతను ఇవాళ ఈ ప్రపంచాన్ని ఈ భూమిని విడిచి వెళ్ళిపోయిండు. తన ప్రకృతిలో కలిసిండు. తాను లేకపోయినా తన పాట ఈ ప్రపంచమంతా ఉంటుంది. తాను అందరి చెవులల్లో, అందరి నాలుకలల్లో, అందరి గుండెల్లో తను పాటై బతికే ఉంటాడు. ఆత్మీయమిత్రుని కోల్పోయిన బాధలో మమ్మల్ని మిగిలిచిపోయిండు. జోహార్ కందికొండకు అక్షరని వాలి మా ఆత్మీయమిత్రుడు, చిన్నప్పటి స్నేహితుడు, క్లాస్మేటు, నా సహచర కవి, నా తోటి కవికి నేను అక్షరని వాళ్ళు అర్పిస్తున్నాను.